నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు వెరైటీస్ కూడా ఏంటంటే మంచి మనకు పెట్టుబడులకు సంబంధించి కానీ డైలీ వేర్ కలెక్షన్స్ కానీ ఉన్న మంచి కలెక్షన్ చోట అండి. జస్ట్ మనకు 300 to 400 బిలోలోని కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈరోజు ఎపిసోడ్లోని శారీస్ కూడా మీకు జస్ట్ స్టోర్ విజిట్ మాత్రమేనండి. సో మీరందరూ సర్చ్ చేస్తుంటారు కదండి పెట్టుబడులకు సంబంధించి కానీ మనకు డైలీ వేర్ కలెక్షన్స్, మనకు విత్ రీజనబుల్ ప్రైజెస్, అలాగే మంచి బెస్ట్ క్వాలిటీ. సో ఈ రెండిట్లో అలాగే బెస్ట్ డిజైన్స్, ఈ మూడిట్లో కంపారిజన్ చేసుకుంటే మన ఆర్కే కలెక్షన్స్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి. సో ఏంటంటే మీకు చెప్పాను ఆల్రెడీ, మనకు లో కాస్ట్ రేంజ్లో వెరైటీస్ అన్నీ కూడా మీకు ఒక్కొక్క చిన్న చిన్న వీడియోస్తో మీకు పరిచయం చేస్తాను అని చెప్పి. సో అలాగే ఈరోజు కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా లేటెస్ట్ ప్యాటర్న్సేనండి. సో ఆ డిజైన్స్ని, ఆ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వెరైటీ వచ్చి ఏంటంటే మనకు సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి. సో చూస్తున్నాయి కదా, కోటా ఫ్యాబ్రిక్ అని కానీ మీ అందరికీ ఐడియానే ఉంటుందండి. సో రెగ్యులర్గా ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది మనకు రన్నింగ్ ఫ్యాబ్రిక్. ఎప్పటికీ కోటాలో కూడా కాటన్ కోటా, సిల్క్ కోటా, మనకు ప్యూర్ జరి కోటా, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కోటా వెరైటీస్ ఉంటాయి. సో అదేంటంటే డిపెండ్స్, మనకు క్వాలిటీ బేస్ ఉంటుందండి. ప్యూర్ జరి కోటా అయితే మనకు కొంచెం హై రేంజ్లో ఉంటుంది. నార్మల్ కాటన్ కోటా కానీ సిల్క్ కోటాస్ కానీ మనకు లో రేంజ్ ఉంటుంది, అలాగే హై రేంజ్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. సో ఈరోజు ఏంటంటే కొంచెం లో రేంజ్లో సిల్క్ కోటా వెరైటీస్తో విత్ ప్రింటెడ్ విత్ డిజిటల్ బార్డర్, అది కూడా శాటిన్ బార్డర్. సో చూసినా కదా ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 380 రూపీస్ ఓన్లీ అండి. సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనం ఆరెంజ్ అండ్ మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఒక మంచి డిజిటల్ శాటిన్ బార్డర్. సో శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. సో మనకు టూ సైజ్ కూడా బోర్డర్ అంతా కూడా ఏంటంటే మనకు ఒక శాటిన్ స్టైల్ బోర్డర్ ఉంటుంది, అది కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్తో మల్టీ అంటే త్రీ కలర్ కాంబినేషన్స్ హైలైట్ అయిందండి. సో ఏంటంటే ఆరెంజ్, మనకు గ్రీన్ అండ్ మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఒక శాటిన్ స్టైల్ బోర్డర్, సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ హైలైట్ అవుతుంది. సో శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నావు కదా, సిల్క్ కోటా ఫ్యాబ్రిక్, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, దీని మీద మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్తో ప్రింటెడ్ వెరైటీ అండి. చూస్తున్నా కదా మిడిల్ పార్ట్లో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ కానీ మ్యాంగో స్టైల్ డిజైన్స్ తీసుకుంటూ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింట్ అంతా కూడా హైలైట్ అయింది. సో ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ డిజిటల్ శాటిన్ బోర్డర్, ఈ విధంగా కింద బోర్డర్ కాంబినేషన్ ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. సో పళ్ళు కాంబినేషన్ కూడా ఈ విధంగా ప్రింటెడ్ వెరైటీ, సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. సో ప్రింట్ అంతా కూడా హైలైట్ అయింది. సో బ్లౌజ్ కూడా కొంచెం కాంట్రాస్ట్ లుక్ విధంగా మనకు ప్రింటెడ్ స్టైల్తోనే ఒక డైమండ్ షేప్ డిజైన్ లాగా హైలైట్ చేసుకున్నామండి. మంచి కోటా ఫ్యాబ్రిక్, ఫాలింగ్ స్టైలే ఉంటుంది మెటీరియల్ అంతా కూడా. ఇంకా నార్మల్గా మళ్ళీ స్టార్చ్ అలాంటి పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు సిల్కీ ఫ్యాబ్రికే కాబట్టి నార్మల్ వాష్ కూడా బాగుంటుంది. సో వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్కి మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అండి. సో కింద బోర్డర్ కూడా మనకు శాటిన్ స్టైల్ బోర్డర్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి లెవెండర్ కలర్ కాంబినేషన్ ప్రింట్, మనకు శాటిన్ బోర్డర్, బోర్డర్ కూడా డిజిటల్ బోర్డర్ అండి, కంప్లీట్గా ఒక డిజైనర్ స్టైల్లో. నెక్స్ట్ ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ బ్లాక్, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ప్రింట్స్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్, రెడ్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ షేడ్తో ప్రింట్స్. సో నెక్స్ట్ కలర్ మంచి రామా గ్రీన్ షేడ్, మనకు ప్రింట్ అంతా కూడా చూసినా కదా, ఏ శారీకి ఆ శారీ కలర్ మ్యాచింగ్ సెట్ చేసుకుంటూ మనకు కింద బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా డిజిటల్ బోర్డర్ అండి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకు ప్రింట్ అంతా గ్రీన్ షేడ్తో ప్రింట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చి మనకు సిల్క్ కోటా ఫ్యాబ్రిక్, కాస్ట్ 380 రూపీస్. నెక్స్ట్ ఎటువంటి ప్యాటర్న్ ఉందో చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఏంటంటే మనం ఆర్గంజా సిల్క్ మీద ఇక్కత్ ప్రింట్స్ అండి.
सो फर्स्ट कलर कॉम्बिनेशन मंची पीच पिंक कलर कॉम्बिनेशन दी मंची बॉटल ग्रीन कलर कॉम्बिनेशन तो कॉन्ट्रास्ट बॉर्डर सो प्रिंट्स अंत चूस कदा कंप्लीट इकत् प्रिंट्स अंडी सो ई सारी कॉस्ट मन को जस्ट 500 रुपीस ओनली सो వీటిలో మనకు దగ్గర ఒక 2 కలర్ కాంబినేషన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఇది కూడా మనకు జస్ట్ స్టోర్ పిక్ అప్ అండి సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ బోర్డర్ సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు ఒక చీకో కలర్ కాంబినేషన్ అలాగే మనకు జరీ స్టైల్ అంతా కూడా మనకు సిల్వర్ సో ఇది ఎగ్జాక్ట్ జరీ స్టైల్ అని చెప్పొచ్చండి మనకు థ్రెడ్డింగ్ వర్క్ సిల్వర్ జరీ కాంబినేషన్స్ తో హైలైట్ అవుతుంది సో ఆ థ్రెడ్డింగ్ బోర్డర్ కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకున్నాం సో ఈ విధంగా 3 కలర్ కాంబినేషన్స్ తో షోల్డర్ బోర్డర్ అది కూడా కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో సారీ మిడిల్ పార్ట్ చూస్తున్నా కదా మనకు చీకో కలర్ కాంబినేషన్స్ తో ఒక చెక్స్ బ్యాక్ గ్రౌండ్ ఆల్టర్నేట్ చెక్స్ లో అంతా కూడా మనకు ఏదైతే మనకు ఇక్కత్ స్టైల్ లో బూటీ కాంబినేషన్స్ ఉంటాయో ఆ బూటీ కాంబినేషన్స్ అది కూడా మనకు ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా మిడిల్ పార్ట్ లో ప్రింటెడ్ వెరైటీ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ ఒక సాటిన్ స్టైల్ బోర్డర్ చీకో కలర్ బోర్డర్ అలాగే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ సారీకి మనం పళ్ళు షేడ్ కూడా కంప్లీట్ గా 1 మీటర్ వరకు ఇక్కత్ స్టైల్ प्रिंटेड वैरायटीज తీసుకుంటూ మనం ఈ విధంగా గ్రాండ్ గా పళ్ళు సో మనం బోర్డర్ కాంబినేషన్ లో బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసాం కదండి సో ఆ కాంబినేషన్స్ తోనే మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లుక్ అండి సో సారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 500 రూపాయస్ ఓన్లీ సో వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాం సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మన ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ग्रीन की मन मेजिंता पिंक कलर कॉम्बिनेशन तो कॉन्ट्रास्ट अंडे सो नेक्स्ट कलर कॉम्बिनेशन लेमन येलो कलर कॉम्बिनेशन की लाइट पैरेट ग्रीन कलर कॉम्बिनेशन तो बॉर्डर सो चूसर कदा थ्री कलर कॉम्बिनेशन्स अंडे सो नेक्स्ट वैरायटी एंटी एंटी मन को मंची जूट सिल्क फैब्रिक సో సిల్క్ అనగానే మనకు జూట్ మిక్స్ అనగానే మీకు అనుకుంటారు కొంచెం స్టిఫ్ స్టైల్ ఉంటుంది మనకు కొంచెం నిలబడుతుంది అనుకుంటే పొరపాటునండి బట్ ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుందంటే మనకు సెమీ స్టిఫ్ అండి అంటే మరీ ఎంత ఫాలింగ్ స్టైల్ ఉండదు మరీ ఎంత స్టిఫ్ గా నిలబడి ఉండదన్నమాట సో సెమీ స్టిఫ్ లో ఉంటుంది ఫస్ట్ కూడా మన ఏంటంటే కొంచెం స్టార్చ్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ స్టిఫ్ ఉంటుంది మీకు ఒక వాష్ అవ్వగానే నార్మల్ గా స్మూత్ గా ఉంటుంది సో ఈ సారీ కాస్ట్ వచ్చి జస్ట్ 360 रूपीस ओनली अंडी सो मंची जूट सिल्क फैब्रिक मंची ब्राइट ऑरेंज कलर कॉम्बिनेशन्स मीद ऑफ वाइट कलर कॉम्बिनेशन्स तो ओक फ्लावर बुटीस सारी ओपन चेस्तान चूसना कदंडी मंची ब्राइट ऑरेंज कलर कॉम्बिनेशन सो शोला बॉर्डर अंत सिल्वर जरी बॉर्डर सो सारी मिडल अंत मन को जूट सिल्क फैब्रिक मंची ऑफ वाइट कलर कॉम्बिनेशन तो मन को मंची फ्लोरल प्रिंटेड स्टाइल सो ई प्रिंट अंत चूस कदा अल्टरनेट पोजिशन्स तीसुकुंटू मन को प्रिंट अंत मिडल पार्ट लो हाइलाइट अयिंदी मनम शोल्डर बॉर्डर चूस्तुन्नामो सेम बॉर्डर किंद बॉर्डर कोंचेम ब्रॉड गा तीसुकुंटू किंद बॉर्डर कॉम्बिनेशन अंत हाइलाइट अयिंदी सो सारी की मन को सेम सेल्फ कलर कॉम्बिनेशन तो मन को प्रिंट अंत पल्लू स्टाइल हाइलाइट ब्लाउज विधा सेम सेल्फ कलर कॉम्बिनेशन ऑफ वाइट प्रिंट्स लेकिन कुछ कॉन्ट्रास्ट यूज चेयलना कुछ ब्लैक शेड का विधा कॉन्ट्रास्ट लुक तो यूज चाल चाल बहुत सो फर्स्ट कलर अच्छे मंची ब्राइट ऑरेंज कलर कॉम्बिनेशन सो वीट कलर कॉम्बिनेशन वी मन को रामा ग्रीन कलर कॉम्बिनेशन अंडी सो कलर अंटे मन को बेस कलर मात्रमे चेंज अवुतुंदी प्रिंट्स अंता कूडा मन को सेम ऑफ वाइट कलर कॉम्बिनेशन्स तोने मन को प्रिंट्स अंता कूडा हाइलाइट अवुतुंदी सारी कॉस्ट वच्चि जस्ट 360 रूपीस ओनली सो नेक्स्ट कलर कॉम्बिनेशन मंची पीच पिंक कलर कॉम्बिनेशन सो नेक्स्ट कलर ऐश कलर कॉम्बिनेशन अंडी मंची फैंसी कलर ऐश सो नेक्स्ट कलर कॉम्बिनेशन मंची रेड कलर नेक्स्ट कलर
లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు ఒక 5, 6, 7 కలర్ కాంబినేషన్స్. సో మీకు నచ్చితే వెంటనే ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి. ఇవే కాదండి, ఇంకా మంచి కలెక్షన్స్. 300 నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ 1000 బిలో మీకు ఆఫీస్ వేర్ పర్పస్ ఆర్ డైలీ వేర్ ఆర్ పెట్ బడ్డీకి సంబంధించి కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఎవరైనా మన నియర్ బై ఉంటే ఒకసారి బ్రాంచ్ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి కలెక్షన్స్, బ్యూటిఫుల్ వెరైటీస్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.